ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే పట్టపగలు పబ్లిక్గా ఆర్టీసీ బస్సు డ్రైవర్ని దించి దారుణంగా కొట్టినటువంటి సంఘటన మొత్తం దాన్ని తీసుకొచ్చి సంఘటన ఉన్న అసలు వ్యక్తుల పేర్లు రాయడానికి కూడా వణికిపోయిన పత్రికలు వైసీపీ వాడి హస్తం లేకపోతే తెలుగుదేశం వాడి మనుషులు అని రాసుకుంటూ రావడం ఎవడైతే ఏ పార్టీ అయితే అంటే కొట్టం జగన్మోహన్ రెడ్డి అన్న వెళ్ళి నువ్వు కొట్టని చెప్తాడా లేకపోతే పురందేశ్వరరావు అన్న కొట్టమని చెప్తాడా లేకపోతే చంద్రబాబు అన్న కొట్టమని చెప్తాడా నేరాన్ని నేరంగా చూడలేని దౌర్భాగ్యం దాని పర్యవసానమే ఆంధ్రలో ప్రతి దాంట్లో కూడా నేరస్తులు తప్పించుకోవడానికి పోకిరి సినిమాలో గనక విలం చెప్పినట్టుగా ఎవడో ఒక ఏదో పేరు చెప్తాడో ఆ పేరు చుట్టూతా రాజకీయం నడుపుతూ అసలైన దరిద్రుల్ని కాపాడుకొస్తానని మీడియా నిన్న మొన్న కావల్లో జరిగినటువంటి సంఘటన ఒక డ్రైవర్ని అంత దారుణంగా కొట్టినటువంటి సంఘటన యావత్ సమాజం భయంతో వణికిందనను సిగ్గుతో తలదించుకుంది మనం సభ్య సమాజంలో ఉన్నామా అంతమంది ప్రయాణికులు ఉన్నారు అట్లా కొడతంటే తలకొక రాయేసి సాచి కొడితే తలకై పగిలిచేస్తారు కదా లంబడి కొడుకులు ఒక్కొక్కడు మీద మీదకు వెళ్ళిపోయి కొడతా ఉంటుంటే అదొక దొమ్మిలాగా తయారైపోయింది కాబట్టి అక్కడ పద్నాలుగు మంది దాకా తయారేంటే ఒక రౌడీ మోక రెచ్చిపోతుంటే వన్ డబల్ జీరో ఏం చేస్తుందో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నిద్రపోతున్నారో వాళ్ళు లేకపోతే మనుషులా లేకపోతే ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికీ మొత్తం మీద పోలీసులు స్పందించారు టోటల్గా చూస్తే దాంట్లో సుధీర్ మోటా ఈ మొత్తం వ్యవహారానికి కారణం అని తేల్చారు అయితే ఆ సుధీర్ అనేవాడు మాత్రం పరారీలో ఉన్నాడు వాడిది ఒక పోను ఒక కొంతమందిని మాత్రం అరెస్ట్ చేశారు పద్నాలుగు మందిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు ఆర్టీసీ డ్రైవర్ రామ్ సింగ్ మీద రౌడీముఖల దాడినికి సంబంధించినటువంటి ఘటనలో బండి వెల్సం పొట్టా శివకుమార్ రెడ్డి షేక్ కాజావళి కుప్పాల వంశీ షేక్ కలీం చోటు షేక్ ఇలియాజర్ షేక్ బాజిల్ని అరెస్ట్ చేశారు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అరెస్ట్ చేశామని చంకలు గుద్దుకున్నారు అసలైనటువంటి సుధీర్ అనేవాడిని ఎన్కౌంటర్ చేసినా పర్లేదు వాడు అక్కడ దారుణాతి దారుణాలు చేస్తున్నాడు చివరికి వాడి పేరు చెప్పడానికి ఆంధ్రజ్యోతి లాంటి కూడా వణికిపోయి పేరు రాయలేకపోయాడంటే ఏ స్థాయి జగన్మోహన్ రెడ్డిని అడ్డకోలుగా కారుకోతలు రాసే ఆంధ్రజ్యోతి లాంటి వాడే సుధీర్ అని వాడి పేరు రాయడానికి కూడా వణికిపోయారంటే పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవచ్చు అదే టైంలో ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు ఉన్నారంటూ ఎమ్మెల్యే లోకలికి ఎందుకంటే ఎమ్మెల్యే అనే మనిషి అన్నారు కాబట్టి అతని ఈ లెక్కని చెప్తున్నాడు ముందు ఆ ఎమ్మెల్యే ఏంటంటే తన మీద కూడా దాడి చేశాడట సుధీర్ అనేవాడు ఇంతవరకు ఆయన ఏం చేయలేకపోవడం అన్నట్టు అసలు రాజకీయాలు మానేసుకుని ఇంటికెళ్ళి కూర్చోవడం బెటర్ అట్ట ఎమ్మెల్యే ముందు వాడు ఎవడో వాడి సంగతి ఏంటో వాడి గ్రూప్ ఏంటో ఇంకొకసారి కావాల రౌడీజన్ చేయాలంటే వణుకు పుట్టేలా చేయాలి చేత కాకపోతే అందరు రాజకీయాలు వదిలేసి ఇంటికెళ్ళి కూర్చోండి